గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గంటా శ్రీనివాసరావు గారి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన పార్టీ మారతారు అనే ప్రచారం ద్వారా ముహూర్తాలు ఫిక్స్ చేసి మరి కథనాలు రావడంతో సీరియస్గా గంటా చేరుకుంటుందేమో అని అనుకున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన పార్టీ మారతారనే ప్రచారాన్ని అయితే ఎప్పుడు ఖండించిన దాఖలా లేవు. ఆయన తనయుడిని కూడా వైసీపీలో చేర్చి ఆయన టీడీపీలోనే కంటిన్యూ అవ్వడానికి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు, రాజకీయ ఎత్తుగడ అనే ప్రచారం కూడా జరిగింది. అయితే దానికి కూడా ఆ సమయం కూడా ముగిసిపోయింది, అది కూడా నెరవేరలేదు ఫైనల్గా. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారి విషయంలో ఎందుకు ఈ ట్విస్ట్ వచ్చింది, ఎవరు మనసు మార్చుకున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా ఒక అనుమానం అయితే మొదలైంది. అయితే ఇక్కడ రాజకీయంగా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం తప్పదు ఇటువంటి చేరికల విషయంలో అనేది. అందులోకి ప్రధానంగా ఈయన ఒక కీలక నాయకుడు, ఒక సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో కూడా కీలక నేతగా వ్యవహరించిన లీడర్. కాబట్టి ఇప్పుడు ఈయన్ని పార్టీలోకి తీసుకోవడం ద్వారా సొంత పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అనేది ఆల్రెడీ సూచనప్రాయంగా తెలిసిపోయింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కీలక లీడర్లుగా వైసీపీలో ఉన్న అవంతి శ్రీనివాసరావు గారు కానివ్వండి, విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, ఆల్రెడీ ఈయన రాకను బహిరంగంగానే వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో జగన్ గారి ద్వారా డైరెక్ట్గా పావులు కదిపి పార్టీలో చేరాలి అని అనుకున్నారు గంటా శ్రీనివాసరావు గారు. కానీ చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనసు మార్చుకున్నారు అనేది. ఎందుకంటే మొన్న మధ్య బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత చాలామంది లీడర్ల పాత్ర కేవలం నామమాత్రంగానే తయారైంది భారతీయ జనతా పార్టీలో అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి కొంతమంది రాజకీయ విశ్లేషకుల నుంచి. సో ఇటువంటి నేపథ్యంలో బీజేపీలో ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా వైసీపీలో చేరాలనుకున్నారు గంటా శ్రీనివాసరావు గారు అనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేర్చుకోవాలని అనుకున్న లాస్ట్ మినిట్లో మనసు మార్చుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలోకి గనక గంటా శ్రీనివాసరావు గారిని చేర్చుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే కాస్తంత దూరం పెట్టారు అనేది. అంతేకాకుండా ఆయన టీడీపీకి కూడా దూరంగా ఉంటున్నారు గంటా శ్రీనివాసరావు గారు, తద్వారా వైసీపీలోకి చేరువయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల యొక్క సారాంశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పార్టీలో లేనిపోని తలనొప్పులు ఇప్పుడు తెచ్చుకోవడం ఇష్టం లేక, అందులోకి ఉత్తరాంధ్ర కీలకమైన ప్రాంతం కాబట్టి ఈయన రావడం వల్ల అక్కడ పార్టీలో చీలికలు వస్తే ప్రమాదం ఉంటాయేమో అని ఆల్రెడీ గన్వర్లను ఏం జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఇది సరైన టైం కాదని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మినిట్లో మనసు మార్చుకున్నారు. అందుకే ఈ గంట చేరిక మళ్ళీ మరొకసారి వాయిదా పడింది అనేది. మరి నిజంగా ఇది వాయిదాలు పడుతూనే ఉంటుందా, నిజంగా అసలు పార్టీ మారే ఆలోచన ఉందా లేదా ఏంటనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.